లో ఉన్నారు వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి వెంకటేశ్వరరావు గారు. సార్ నమస్తే అండి. మేము నమస్కారం అండి. మీడియాలో వివిధ పార్టీలు కొమ్మగాసిన అందులో సందేహం ఏం లేదండి. ఎలాగంటే ఇలా లాక్డౌన్ మొదలైన తర్వాత మనం చూసుకుంటే ఈ కట్టిక నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూపాయి వ్యాపారంగా ఆర్థికంగా చాలా వెనకబడిపోయి ఉన్నారండి. చాలా తింటారో తింటూ లేదు కూడా వాళ్ళకి తెలుసు, ఆ విలేజ్ లో ఉన్నట్టు ప్రజలకు తెలుసండి. అలాంటి ఈ ప్రభుత్వాల ఒక ఆటో వాళ్ళ విషయంగా వద్దాం అండి. 40 రోజులు దరిదాపు 40 రోజుల నుంచి వాహనాలు పక్కన పెట్టుకుని వాళ్ళు తిని తినలేని స్థితిలో కుటుంబాలు గడుపుకోలేని ప్రదేశంలో ఉండి వాళ్ళు కూర్చుంటే ఇవాళ ప్రజల్లోకి వచ్చి మీడియాలు అనేది ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకుని ప్రభుత్వాలకి తెలియజేయాల్సినటువంటి మీడియాలు కూడా ఒక మీడియా ఒక పార్టీ నాయకులకి కొమ్ము కాసి వాళ్ళని హైలైట్ చేసి చూపిండుందప్ప ప్రజల్లోకి వచ్చి ప్రజల కష్టాలు తెలుసుకుని వాళ్ళ అభిప్రాయాలు అంటే తెలుసుకుని ప్రభుత్వాలు చేరేసే మీడియాలు ఇయ్యలేమండి. ఇలా లాక్డౌన్ వచ్చిన తర్వాత రోజు ప్రతి రోజు టీవీలకు అంకితం అయిపోయి చూస్తుంటే మాకు అర్థమైంది మాత్రం అదేనండి. రైట్, థ్యాంక్ యూ అండి. మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, విశాఖపట్నం నుంచి మల్లికార్జున్ గారు. మల్లికార్జున్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి మల్లికార్జున్. ఈ మీడియా మీకు రాజకీయ పార్టీలు చేతుల్లో కీలుబొమ్మ కింద మారిపోయింది సార్. ఎక్కడో ఒకళ్ళిద్దరు జర్నలిస్టులు ఉన్నా గానీ వాళ్ళ మీద ఈ ఉన్న మీడియా అంతా కూడా ఎదురుదెరి చేయండి సార్. వీళ్ళకి అనుకూలమైన జనాలతో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గానికి సంబంధించిన మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా చాలా ఘోరాది ఘోరం కింద ఉంది సార్. అందుకు సాక్షి మినాయింపు ఏం కాదు సార్. ఇంక ఎంతసేపు వన్ సైడ్ భజన నిజం కావాలి, ఏది నిజమో ఏది అబద్ధమో మాలాంటే కొంచెం చదువు తక్కువ వాళ్ళకి తెలియని పరిస్థితి సార్. ఇప్పుడు స్థాయి గారు లాంటినో లేదా ఎక్కడైనా ఇంకో ఆయన ఉన్నారు వెంకటకృష్ణ గారు, ఇలాంటి వాళ్ళు లెవెల్ లో కొద్ది కొద్దిగా చెప్తూ ఉంటే అర్థం అవుతుంది తప్పండి. వాస్తవాన్ని ప్రజల్లోకి కూడా చేరనవట్లేదండి. వాళ్ళు చూపించిందే నిజం, వాళ్ళు రాసిందే నిజం, ఆ విధంగా తయారైంది సార్ మీడియా. దీని మీద ప్రభుత్వాలు కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి సార్. పూర్వం దూరదర్శన్ ఉండేది ఆ వార్త వస్తూ ఉంటే అందరం సాయంత్రం మూడు అరగంట వచ్చినా ఎంతో క్రమశిక్షణతో చూసేవారండి. ఇప్పుడు అలా కదండి, ఇంకా మొత్తం 24 అవర్స్ పనికిమాలి న్యూస్ చేయటం, పనికిమాలి వాళ్ళకి టీఆర్పీలు పెంచుకోవడం కోసం చాలా వరస్ట్ గా జరిగింది. దీని మీద మాత్రం చాలా పెద్ద పోరాటం చేయాలి సార్. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, ప్రకాశం నుంచి రమేష్ గారు. రమేష్ గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్. చెప్పండి రమేష్ గారు. సార్ మీరు పెట్టిన డిబేట్ మంచి డిబేట్ సార్. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీడియా అనేది సార్ ఫోర్త్ ఎస్టేట్ గా చెప్తాము, కానీ మీడియా పాటించాల్సిన నియమాలు సక్రమంగా పాటించట్లేదు సార్. ఎందుకంటే ప్రతి ఒక్క పార్టీ కూడా ప్రతి ఒక్క మీడియా కూడా ఏదో ఒక ఛానల్ కుమ్మగాసు వాస్తవాల్ని మరుగున పెట్టేసి ప్రజలకి లేని విషయాలు కూడా ఉన్నట్లుగా చూపిస్తా ఉంటారు. కాబట్టి దానివల్ల ఏంటంటే ఆ మీడియా మీద, ప్రింట్ మీడియా కానీ అది ఎలక్ట్రానిక్ మీడియా మీద కానీ నమ్మకం పోయేట పరిస్థితులు ఉన్నాయి సార్. పేపర్ చూడాలన్నా ఛానల్స్ చూడాలన్నా చాలా కొంచెం బాధ వేస్తుంది సార్. ఎందుకంటే మీడియా అనేది న్యూట్రల్ గా ఉండాలి సార్, ఏదన్నా కానీ తప్పు రైట్ ఆర్ రాంగ్ ఏదన్నా కానీ. కానీ అటువంటి పరిస్థితి లేదు సార్. కాబట్టి భవిష్యత్తులో అలా ఉండకుండా ఉంటే మంచిది సార్, అది ఏ మీడియా అయినా కానీ ఈ ఛానల్ అయినప్పుడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, హైదరాబాద్ నుంచి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి. మీడియా, నా వయసు 66 సంవత్సరాలు సార్. నేను మాజీ సైనికుని, నాకు చిన్నప్పటి నుంచి పేపర్ చదివి వెళ్ళవట. ఇంత దిగజారిన రాజకీయం ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాలు అన్న సార్, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సార్. ఏదైనా కొంచెము ఒక ఐడియాలజీ ఉంటది, కొంచెం ఉండొచ్చు కొన్ని కమ్యూనిస్ట్ భావజాలం ఉంటాయి, కానీ ఇంత దుర్మార్గంగా చేసి తయారైంది సార్. ఎందుకంటే ఈ పెట్టుబడిదారు కోట్ల రూపాయలు పెట్టి ఎప్పుడైతే దిగిందో అప్పటి నుంచి ఇట్లా అయిపోయింది. మీ ఛానల్ నాకు చాలా న్యూట్రల్ గా అనిపిస్తారు సార్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఒక ఎమ్మెల్యే ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ పార్టీ వ్యక్తులు ఉంటారు, ఎంఆర్ఓ ఉంటాడు, లోకల్ గవర్నర్ స్టాఫ్ ఉంటారు కదా సార్. చిత్తూరులో ఒక ఎమ్మెల్యే వస్తే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎవరు లేదు, 10 మంది కూడా లేదని ఒకరు చెప్తారు, ఒకరు చెప్తారు 100 మంది ఉన్నారు సార్. మీ దృష్టి నా దృష్టికి ఒక మీటింగ్ నాకు 1000 మంది అనిపించవచ్చు, నీకు 900 అనిపించవచ్చు, 19 అంటారు. కానీ ఇంత దుర్మార్గంగా ఏం సార్, సార్ సాక్షి అంటారు ఖచ్చితంగా రాజశేఖర్ బొమ్మ పెట్టుకు ఒక ఐడియాలజీ ఉండాలి. ఇప్పుడు నక్క లెక్కన ఉండాలి, పులి లెక్కన ఉండాలి, పులి తీర్మ పెట్టుకుని నక్క లెక్క ఉండొద్దు. కొన్ని ఛానల్ పెట్టుకో, ఆయన కూడా పెట్టుకోండి, టీడీపీ ఉంది పెట్టుకున్నాం ఎంత కొంచెం పబ్లిక్ అంతా పిచ్చోళ్ళ సార్ చూసేలేము మేము. ప్రతి ఛానల్లో కొంచెం ఉంటే భావజాలం అనేది ఉంటది, కానీ ఇంత దుర్మార్గంగా తయారైనాయంటే అసైన్మెంట్స్ చూడాలంటే ఒక ఒక ఛానల్ సార్ 2 గంటలు రోజు ఉదయం సాయంత్రం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండరు, లేనప్పుడు వాళ్ళ మీద అభియోగం చేస్తే ఏం లాభం సార్, మీ మీద అభియోగం మీతో మాట్లాడుతూ మీరు చెప్తారు. వాళ్ళు లేకుండా రోజు ఉదయం గంట సాయంత్రం గంట ఈ కొంతమంది ఈ విశ్లేషకులు కూడా ఆస్థాన విద్వాంసులు.